కానీ అందు మీ అందరూ నాకు గుర్తున్నాయి అందరినీ చూస్తుంటేనే అంటే ఎవరెవరు ఏ క్వశ్చన్స్ అడుగుతారేంటో నాకు అర్థమైపోతుంది ఓకే రెడీ మాట్లాడుకుందాం కాసేపు అంటే ఈ సినిమాతో మిమ్మల్ని మళ్ళీ కలవాలనిపించింది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాయి సినిమా మీరు చూసి మీరే ఈ సినిమాని ముందరికి తీసుకెళ్తారు బాగా కొత్త అటెంప్ట్ చేసాము అని చెప్పి అందుకే ఇప్పటిదాకా రిలీజ్ ట్రైలర్ అయిన తర్వాతే మీతో మాట్లాడదాం అనుకున్నాను ఎందుకంటే టీజర్లో పెద్ద కంటెంట్ ఏం చెప్పలేదు కదా సో ట్రైలర్ అయిన తర్వాత మీకు డిస్కస్ చేయడానికి ఏమైనా పాయింట్స్ ఉంటాయని చెప్పి వెయిట్ చేశాను ఈరోజు ట్రైలర్ రిలీజ్ అయింది సో చెప్పండి ఏంటి ఎలా ఉంది ఏంటి పరిస్థితి జెన్యున్గా మాట్లాడుకున్నాం రాగానే హీరోయిన్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ బ్రో హై ముందుగా అంటే మా మేమర్స్ నుండి మీకు సారీ కూడా చెప్పాలి నాకు ఎందుకు సారీ చెప్పాలనిపించింది అంటే స్టార్టింగ్ లో మేము కొంత అంటే చాలా మంది ట్రోల్స్ నేసని చెప్పట్లేదు చాలా మంది స్టార్టింగ్ లో కొంచెం నెగిటివిటీగా ఎవ్రీ ఇయర్ సినిమా తీసేస్తున్నారు అనుకుని స్టార్టింగ్ లో వేసాం తర్వాత మీ రీసెంట్ టూ త్రీ ఇంటర్వ్యూస్ చేసిన అయ్యో అనవసరంగా మేము అంటే కొద్దిగా ఓవర్ గా మేము కొంచెం ఇలా రియాక్ట్ అయ్యాం అనిపించింది దాంతోపాటు మీరు మా బ్యా మా అలాగే బీటెక్ సేమ్ మాకు మా మాట అయిపోయి కదా బీటెక్ చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చింటారు అనిపించింది మీరు నెట్వర్క్ ఇంజనీర్ చెన్నైలోని ఇక్కడ చేసిన తర్వాత అనిపించలేదా ఎందుకు జాబ్ మాన్సి మూవీస్ రావాలి అని మీకు అంటే ఏమవుతాముడు నాకు అది రావట్లే ల్యాప్టాప్ ముందు ఎంతసేపు కూర్చున్నా అది మన పని కాదనే ఫీలింగ్ వచ్చేది అంటే పెద్ద చదువు చదువు కూడా పెద్ద అబ్బలా కాలేజ్కి ఎప్పుడు ప్రతి సెమిస్టర్ కండోనేషన్ కట్టేవాడిని ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ అప్పుడు నాకు ఎవరికైనా జాబ్ దేనికన్నా వెళ్దామంటే ఓన్లీ నెట్వర్క్ ఇంజనీరే అనుకుంటా ఫిఫ్టీ ఫైవ్ ఉంటే అలౌ చేసేవాళ్ళు ఇంకే ఎవరు అలౌ చేసేవాళ్ళు కాదు అలా అలాదు అలా కాసేపు జాబ్ చేస్తుంటే ఇంకా టూ ఇయర్స్ అర్థమైపోయేదే ఇదని మన వల్ల అయ్యేది కాదు ఇంకా ఇంకా సరేలే అని చెప్పి ఇంకా అదే సినిమాలు అంటే పిచ్చి కదా ఎక్కడున్నా ఏం చేస్తున్నా సినిమా అనే ఎమోషన్ మాత్రం ఎప్పుడు మిస్ అయ్యేది కాదు లైక్ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఏదన్నా మనకు ఎంటర్టైన్మెంట్ ఉందా అంటే సినిమా సినిమాకి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి సినిమా చేసేవాళ్ళం అప్పుడు అరే ఇంక సరే ఏదో ఒకటి చేద్దాం కష్టం అని తెలుసు అవ్వదు అని కూడా తెలుసు బట్ సరే ఏదో ఒకటి గట్టిగా ప్రయత్నం చేద్దామని చెప్పి వదిలేసి వచ్చేసాను అక్కడికి వచ్చి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ లేకొచ్చి ఎలా ఉంటుంది ఏంటి అనే ఒక థింగ్ అన్ని చూసి లక్కీలీ సంథింగ్స్ అన్నీ వదిలేసుకొని రావడమో లేకపోతే కష్టపడమో ఇవన్నీ నాకు తెలియదు కానీ వర్కౌట్ అయ్యి ఈరోజు ముందు ఖచ్చితంగా ఇదిగో సినిమాలు తీయడం మేము ముందు ఇలా ఉండడం హ్యాపీగా ఉంది నిజంగా నిజంగా టైల్డ్ కట్ అయితే కేసీపీడి ఉంది నేను మామూలుగా స్టేటస్ పెట్టగానే చాలా మంది రే ట్రైలర్ హాలీవుడ్ ట్రైలర్ లో ఉందిరాన్ని అంటే అంటే లైక్ కొన్ని కొన్ని సెల్లెక్ హోమ్ చూడగానే ఏ హాలీవుడ్ ట్రైలర్ ఉంది అంటే నేను అక్కడ నుండి కట్ చేసుకుని పెట్టాను చూడగా సడన్ గా చూసే కానీ సెర్లెక్ హోల్ హోమ్ టైప్ వచ్చారంటే ఏ హాలీవుడ్ ట్రైలర్ ఏంట్రా అన్నట్టు అడిగాడు దాని తర్వాత చూసి మన టాలీవుడ్ హాలీవుడ్ కన్నా దాటిసింది టెన్షన్ పడిన అవసరం చెప్పాను ఆ తర్వాత ఈ దివాళీకి చాలా కాంపిటీషన్ ఉంది కదా లైక్ ఇప్పుడు మీ ఫ్రెండ్ దుల్కల్ సల్మాన్ కానీ ఇంకా లేకపోతే హంబుల్ బీ ప్రొడక్షన్స్ కానీ ఇంకా సాయి పల్లవది ఇలా నాలుగు మూవీస్ ఒకేసారి రాగానే అంటే చాలా మంది అనుకుంటారు కదా అంటే ఇంత కాంపిటీషన్లో లో కన్నా మామూలు టైంలో వస్తే ఇంకా బెస్ట్ ఏమో అంటే మామూలు రాకపోవడం చెప్పట్లేదు అంటే అందరు పరిగెట్టినప్పుడు కన్నా మనం పరిగెట్టినప్పుడు రేస్ ఖాళీగా ఉంటే ఇంకా బెస్ట్ కదా ఎందుకు అంత టఫ్ కాంపిటీషన్లో మీరు రావడం కొంచెం టైం తీసుకుని ఆ ఒక్క విషయంలో నా టైం ఏం బాగుండట్లేదు ఇప్పుడు ఎప్పుడు చూడి ఏదో ఒక కాంపిటీషన్లో పడుతున్నా బట్ అనుకోని అయితే కాదు ఈసారి థర్టీ ఫస్ట్ డేట్ అనేది ముందు అసలు ఫిక్స్ అయింది కాదు ఎందుకు అనుకోకున్న వంశీ గారి సినిమా తీసుకోవడం ఆయన సినిమా చూసిన తర్వాత కాన్ఫిడెంట్గా ఉండడం దీవాలి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా సో ఇంత మంచి సినిమా ఉన్నప్పుడు ఒక టూ త్రీ సినిమాస్కి స్పేస్ ఉంటుంది అండ్ ఎప్పుడు మనం కూడా అబ్జర్వ్ చేస్తుంటే ఏదైనా పండగ సీజన్లోనే థియేటర్స్కి అందరూ కదులుతున్నారు అండ్ ఒక మూడు నాలుగు సినిమాలు వచ్చినప్పుడే ఆ సినిమా వైబ్ ఏర్పడుతుంది డిస్కషన్ పాయింట్లో కూడా ఒక మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయంటే ఎప్పుడైనా సరే ఆ వైబ్ క్రియేట్ అవుతుంది అది సినిమా పండగ అంటారు కదా అది క్రియేట్ అవుతుంది ఆ కాంపిటీషన్లో కోర్స్ ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి డామినేషన్ ఉంటుంది కలెక్షన్స్ అవి ఇవి తగ్గుతుంటాయి బట్ మన సినిమా బాగున్నప్పుడు రిజెక్ట్ అయితే చేయరు నేను ఆ క్యాలిక్యులేషన్లో ఉన్నాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతుంది సో ఈరోజు ట్రైలర్ తర్వాత డిసైడ్ అయింటారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ తర్వాత డిసైడ్ వాళ్ళు ఇప్పుడు లక్కీ బాస్కర్ కానీ దుల్కర్ సల్మాన్ అన్నది కానీ లేకపోతే శివ కార్తికేన్ అన్నది కానీ ఇంకొక సినిమా కానీ వాట్ మన సినిమా కానీ ట్రైలర్ చూసిన తర్వాత ఏ సినిమాకి వెళ్దాం అనేది ఫస్ట్ ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకుని ఉంటారు ఆ రోజు స్టాక్ వచ్చిన తర్వాత మూడు సినిమాలు బాగుంటే మూడు సినిమాలు చూస్తారేమో ఒక ఫైవ్ డేస్ లాంగ్ వీకెండ్ దొరికింది కదా అన్న చిన్న ఫీలింగ్ నిజం చెప్పండి మనం మంచి సినిమా సినిమా బాగుంది అంటే దాన్ని అయితే మనం మిస్ చేయలేదు కదా ఇప్పటివరకు అయితే ఏదో అయితే ఇళ్ళు చూసేసేవాళ్ళం కదా వితిన్ వన్ వీక్ ఆ టూ వీక్స్ అది సో కాన్ కూడా మీరు మిస్ చేయరన్న ఫీలింగ్తోనే వస్తున్నాం ఆ వీలు అంటే పాస్ట్లో వెళ్తున్నామా ఫ్యూచర్లో తెలియట్లేదు మా పాస్ట్లో మా అందరికి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా సినిమా అయిపోయిన తర్వాత మేము దగ్గర పెడతాం తిరుగుతుంది అప్పుడు హ్యాపీగా మీరు కనుకోవచ్చు ఫ్యూచర్లో అంటే మా ఆర్సీబీ కప్పు కొడుతుంది లేదా తెలుసు అందులో ఆర్సీబీనా కొడుతుంది లేదు సార్ కొట్టేస్తుంది ఆ ఇయర్స్ కొంచెం చెప్తే దానికోసం వెయిటింగ్ చేస్తుంది డన్ సినిమా అయిపోయిన తర్వాత మీ దగ్గర పెట్టేస్తాం హాయ్ అన్న ఇప్పుడు హాయ్ తమ్ముడు కింగ్కి ఈ క్రౌన్ పైన ఉండాలి మీకు టీషర్ట్ మీద ఉందన్న ఇదే చూసుకోలేదు తెలియకనే వేసుకునేసి అంటే ప్లే ప్లేస్ మారిన కరెక్ట్ పర్సన్ కాడే ఉందనిపిస్తుంది అన్న థ్యాంక్ యూ అన్నా అంటే లైక్ ట్రైలర్లో ఒక షార్ట్ ఉంది మీరు లెగ్ను నరికే షార్ట్ ఒకటి సో అది రిపీటెడ్గా ఒక టూ త్రీ టైమ్స్ వస్తుంది కంటిన్యూస్గా సేము అంటే అలా అని కాదు ఒక సినిమాలో ఒకే పర్సన్ ఆ ప్లేస్ లో సర్కిల్ అవుతా ఉంటాడు సో ఇది ఏంటి అంటే ఆ ఒక్క పర్సన్ అన్ని సార్లు లెగ్ నరుగుతున్నారా లేకుంటే వేరే వేరే పర్సన్ లెగ్ అట్లా కట్ చేస్తున్నారా అని ఒక పర్సనే తమ్ముడు కసి సరిపోక నరుగుతూనే ఉన్నా తెగట్లే నేనేమో నరుగుతున్నా లాస్ట్ కి వదిలేసి వెళ్ళిపోతాను కసిలో కూడా కావుందన్న కత్తిలో కూడా కావుందా సో మీరు థర్టీ ఫస్టు మన సినిమా వస్తుంది కా వస్తుంది అదేవిధంగా దుల్కర్ సల్మాన్ గారి లక్కీ భాస్కర్ వస్తుంది సో మన సినిమాని అక్కడ కేరళలో దుల్కర్ సల్మాన్ గారు తీసుకున్నారు సో ఇక్కడ మీ ఇద్దరి నుంచి ఒక చిట్ చాట్ సెక్షన్ ఏమైనా అదే అలాంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒకసారి చూడాలి దుల్కర్ అన్నతో ఒకసారి మాట్లాడాలి వీలైతే ట్రై చేస్తాం ఖచ్చితంగా అంటే ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడాలని చూడాలని ఖచ్చితంగా ట్రై చేస్తాను తమ్ముడు చేస్తాము అడుగుతాం ఇంకా లైక్ అందులో పన్నెండు ఉన్నాయి కదన్న లైక్ రాసులు రాసులు కదన్నా రా అంటే పన్నెండు ఉన్నాయి కదా అందుకని చెప్పి ఆ అని చెప్పి దీనికి ఒక చిన్న సిగ్నిఫికెన్స్ ఉంది నేను ఏ మాత్రం లీక్ చేసినా మీరు ముందే షార్ప్ గెస్ కొట్టేస్తారు మీ క్లైమాక్స్ లో ట్విస్ట్ హైపోతుంది సో అది వెయిట్ చేయండి అది ఒక్కటి అదే అన్న అందులో ఎమ్లు ఉన్నాయి మంది చాలా పద్ధతైన సినిమా తమ్ముడు చాలా పద్ధతి ఓకే అన్న అండ్ సాంగ్ కూడా చాలా బాగా అయింది ఇందులో ఒక సాంగ్ వచ్చింది అన్న ట్రైలర్ లో అవును అంటే చిన్న బిట్ వచ్చింది ఆ సాంగ్ ఏమన్నా రేపు రిలీజ్ చేస్తాం తమ్ముడు ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ కదా ట్వంటీ సెవెంత్ రిలీజ్ చేస్తాం చాలా బాగుంటుంది మెలోడీ నా ఈ సినిమాలో నా నుంచి ఒక లవ్ సాంగ్ మిస్ అవుతుందని ఒక ఫీలింగ్ కొంతమంది అడిగారు ప్రతి ఒక్క సినిమాలో ఒక మంచి సాంగ్ ఉంటుంది లవ్ సాంగ్ ఈ సినిమాలో అయినా మిస్ అవుతుందని మిస్ అవుతూ ట్వంటీ సెవెంత్ రిలీజ్ అవుతుంది ఆ సాంగ్ ఆ మెలోడీ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీకు మెలోడీ చాలా బాగా నచ్చుతుంది అండ్ లైఫ్ ఆఫ్ ఆ సాంగ్లో కూడా ఆ రాణి గుండెల్లో రాజావారు ఆ లిరిక్స్ ఉంది కదన్న అది అక్కడ కూడా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది అన్న అదే కనెక్ట్ రాగానే థ్యాంక్ యూ తమ్ముడు అంటే శనపాటి భరద్వాజ్ నా ఫ్రెండ్ తను నా షార్ట్ ఫిల్మ్స్ నుంచి వానర సైన్యం శ్రీకారం అన్ని షార్ట్ కి తనే లిరిక్స్ రాసేవాడు సో అలా రాజావర రాణి గారి కంప్లీట్గా తనే రాశారు తను నా పెళ్ళి టూ డేస్ ముందున్నప్పుడు తనకి తెలిసింది అప్పుడు ఎంగేజ్మెంట్ పెళ్లి అన్నప్పుడు తను అప్పుడు ఓకే అని లిరిక్ రాశాడు అంటే కరెక్ట్ టైంలో ఆ సాంగ్ రావడం బాగా చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్ కనిపించింది అలా కుదిరింది ప్లాన్ అయితే చేయలే నిజంగా కుదిరింది ఆ టైం యూ తమ్ముడు తమ్ముడు వాట్ తమ్ముడే అనొచ్చు కదా అన్నలు ఉన్నారు ఎవరన్నా అన్న మనం కా అని టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమన్నా చెప్పగలుగుతారా కా అంటే కిరణ్ అవరం అల్లా అసలు కా అంటే కిరణ్ బరం అస్సలు కాదు నేను చాలా భయపడ్డా మీరు వేసుకుంటారు నన్ను అది పెట్టుకుంటేనే కానీ ఇంకా డైరెక్టర్స్ వచ్చి కా అనే దానికి ఒక మీనింగ్ ఉంది క్లైమాక్స్లో రివీల్ చేస్తాం అది కాక అన్ని లాంగ్వేజెస్ అనుకుంటున్నాం కదా సింగిల్ వర్డ్ అయితే తీసుకెళ్ళడానికి కొంచెం ఈజీగా ఉంటుందని పెట్టాను తప్ప బట్ కా హ్యా సమ్ సిగ్నిఫికెన్స్ క్లైమాక్స్లో రివీల్ చేస్తాం పార్ట్ టూ ఎక్స్పెక్ట్ చేయచ్చా మీరు హిట్ చేస్తే సెకండ్ పార్ట్ టూ ఉంటుంది లేకపోతే ఉండదు అది రియాలిటీ అంతే కన్ఫర్మ్ అవుతుంది మేము వేసుకోవడం ఏమి వేస్తాం పార్ట్ టూ అని పార్ట్ వన్ ఆడకపోతే పార్ట్ టూ ఉండదు మీరు ఆడితే వద్దన్న పార్ట్ టూ ఉంటుంది మీరు మూవీకి మూవీకి వన్ ఇయర్ టైం తీసుకున్నారు లాస్ట్ మూవీకి ఇప్పటికి అయితే ఈ ట్రైలర్ అంటే స్టార్టింగ్ అనౌన్స్ అనౌన్స్మెంట్ చేసినప్పుడు వన్ అయింటి మూవీ తీసుకున్నాడు ఏముంటది ఏమి ఉంటది అనుకున్నాడు ట్రైలర్ వర్త్ వర్మ వర్త్ విజువల్స్ అవన్నీ చాలా మంచిగా అనిపించినాయి కొత్తగా ఉన్నాయి అది నాకు ఎందుకు అది టైం ట్రావెల్ మిషన్ అన్న అది కొంచెం ఒక్క ఒక్క ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఓపిక పట్టండి అయిపోయింది వాళ్ళు ఫైవ్ డేస్ ఓపిక పట్టాలా ఫైవ్ డేస్లో చెప్పేస్తా ఓకే ఓకే అదే టైం ట్రావెల్ అనుకుంటున్నా నేను అవునా ఆ లుక్స్ వెళ్దామే అని అన్న లుక్స్ కూడా సేమ్ నైన్టీ సెవెంటీస్ సెవెంటీస్లో ఎట్లుంటారు అవే లుక్స్ ఆ జుట్టు గుంబురు గుంబురు జుట్టు ఆ లుక్స్ అన్నీ సేమ్ పర్ఫెక్ట్ సెట్ అయ్యారు అసలు అదే పీరియడ్లో ఉన్నట్లు అనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇందాక ఒక అన్నారు క్లైమాక్స్ తోటి ట్విస్ట్ ఉంటుంది అని అది ఏమన్నా సెకండ్ పార్ట్కి లీడ్ ఉంటుందా సెకండ్ పార్ట్ కూడా ఏమైనా ఉందా పార్ట్ టూ అలా అంటే ఒక లీడ్ అయితే ఉంది తమ్ముడు సినిమాలో ముందైతే అనుకున్నాం టీం అందరం లీడ్ అయితే ఉంది పార్ట్ టూ బట్ ఆన్ రియాలిటీ పార్ట్ వన్ మీకు ఎంత నచ్చుతుందో అనే దాన్ని బట్టి పార్ట్ టూ ఉంటుంది మాకు నా ట్రైలర్ అయితే అదిరిపోయిందా మంచి మూవీ అయితే గట్టి హిట్ కొడుతుందని అనుకుంటున్నాం వెరీ హ్యాపీ తమ్ముడు మీ అందరికి నచ్చింది చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ హాయ్ అన్న తమ్ముడు హాయ్

పవన్ కళ్యాణ్కి గబ్బర్ సింగ్ ఎలానో విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి ఎలానో మహేష్ బాబుకి పోఖరి ఎలాను ఎన్టీఆర్ గారికి టెంపర్ ఎలానో ఇలా ప్రతి హీరోకి ఒక మూవీ రిలేటెడ్గా పెట్టేశారు సో మీది కూడా ట్రైలర్ చూసిన తర్వాత కిరణ్ అబ్బా గారికి కా మూవీ థ్యాంక్ యూ తమ్ముడు అవ్వాలి అయితే వెరీ హ్యాపీ అండ్ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది అన్న ఈసారి కొడుతున్నాం థ్యాంక్ యూ చిన్న రిక్వెస్ట్ అన్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మీ ఫేవరెట్ హీరో అండ్ మా ఫేవరెట్ హీరో కళ్యాణ్ బాబు గారు ఏమన్నా వస్తారా ట్రై చేద్దాం తమ్ముడు మేమైతే ప్రీ రిలీజ్ ఈవెంట్కి ట్వంటీ నైన్త్ అనుకుంటున్నాం ఈవెంట్ ట్రై చేస్తాం ఐ డోంట్ నో ఇంకా వాళ్ళ అవైలబిలిటీ వాళ్ళ థింగ్ మన ఇష్టం కాదు కదా వాళ్ళ కంఫర్టబిలిటీ అన్నీ ఉంటాయి కదా వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ ఎవరో ఒకరిని తీసుకురావడానికి అంటే మంచి సినిమా తీసాం ఇంకా ఎవరైనా వాళ్ళు వస్తే ఇంకా పెద్ద సపోర్ట్ దొరుకుతుందని అయితే మేము ఆశిస్తున్నాం చూడాలి ఇంకెవరు వస్తారు లాస్ట్ క్వశ్చన్ అన్న ఎవరు రాకపోయినా మీరైతే ఉంటారు కదా మేము మేము యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు ఆగలేకపోతున్నాం మాకు థర్టీన్త్ ఏమైనా ప్రీమియర్ అరేంజ్ చేస్తే థర్టీ ఎయిత్ వేస్తున్నాం కదా ప్రీమియర్ చేస్తున్నారు అనుకుంటా ఒకసారి రేపు కన్ఫర్మ్ చేస్తారు మా వాళ్ళు కాపీ రెడీ పనిలో ఉన్నారు పరిగెడుతున్నారు బట్ మోస్ట్లీ మా ప్లాన్ అయితే థర్టీ ఎయిత్ వేద్దామని మీకు మాకు చాలా గట్టి సంబంధం ఉందన్న కూర్చొని చూస్తా చూస్తా సినిమా లేదు మీ మధ్యలో కూర్చొని చూస్తాను అంటే ఈసారి నా కాన్ఫిడెన్స్ ఏంటంటే తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కా అనే సినిమా టు బి వెరీ క్లియర్ కమర్షియల్ సినిమా కాదు అంటే యాక్షన్ లేకపోతే ఏదో ఫైట్స్ అది కాదు కా అన్నది కంప్లీట్లీ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా కొత్తగా ఉంటుంది మీకు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అరే ఏదో కొత్తగా ప్రయత్నించారు అటెంప్ట్ చాలా కొత్తగా ఉంది మన తెలుగులో కాదు అసలు మనమైతే చూసిన్నాం నాకు అయితే ఐమ్ షూర్ మనమైతే చూడలేదు ఇలాంటి ట్రీట్మెంట్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎప్పుడైతే కొత్త అటెంప్ట్ చేసామో మీ అందరి నుంచి మంచి అప్రిషియేషన్ వస్తుందని నా ఫీలింగ్ కా నాకు ఫస్ట్ గట్ ఫీలింగ్ అది నాకు నా స్ట్రాంగ్ గట్ ఫీలింగ్ ఏంటంటే మీరు అటెంప్ట్ని చాలా బాగా మెచ్చుకుంటారు అరే చాలా కొత్త ప్రయత్నం చేశారు నన్ను అయితే ఇలా చూసిండరు అంటే కంప్లీట్లీ నా మేక్ ఓవర్ ఫిలిమ్లా ఉంటుంది పర్ఫార్మెన్స్ వైజ్ అనుకోండి లుక్స్ వైజ్ అనుకోండి ఏదైనా సో అఫ్ కోర్స్ యాక్షన్ ఉంటుంది యాక్షన్ లేకుండా ఒక నాలుగు తెలుసు మూడు నాలుగు ఫైట్లు ఉన్నాయి సెకండ్ హాఫ్లో వస్తాయి ఫస్ట్ హాఫ్ మీకు అలా స్మూత్గా వెళ్తూ ఉంటుంది ట్విస్ట్లు అది ఇది రివీల్ అవుతుంటాయి సెకండ్ హాఫ్ కంప్లీట్లీ మీకోసం లాస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే ప్యాక్డ్గా రెడీ చేసి పెట్టాం బాగా రష్ లాస్ట్ ట్వంటీ మినిట్స్ ఓకే అన్న ట్రైలర్లో కానీ ట్రీజర్లో కానీ కొన్ని షార్ట్స్ ఉన్నాయి ఆ షార్ట్స్కి తగ్గట్టు బీజిఎమ్ వచ్చింది అన్న కొన్ని సో మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చేసినవి కాకుండా ఇంకా ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే కొంచెం ట్వంటీ సాంగ్ వదులు లవ్ సాంగ్ చాలా బాగుంటుంది మీకు ట్రైలర్ లో ఒక సాంగ్ ఉంది కదా బుజ్జమ్మ అనే సాంగ్ నా ఫేవరెట్ సాంగ్ నేను రీసెంట్ గా అంటే బ్యాకే వచ్చింది ఆ సాంగ్ అది మీరు అంత పక్కా కాన్ఫిడెంట్ మీకు నచ్చుతుంది మంచి లిరిక్స్ మీ గర్ల్ ఫ్రెండ్ మంచిగా సెండ్ చేసుకోవచ్చు నా గర్ల్ లేదా గమ్మనంటే తమ్ముడు అన్ని నిజాలు మాట్లాడుతున్నాం అసలు అదే అందరూ అలాగే అంటారు మరి ఎక్కడో మిగిలిన అమ్మాయిలు అందరూ ఖాళీగా లేరు మరి మీరేం ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేరు అంటారు పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు ఓకే ఆల్ ద బెస్ట్ అన్న థ్యాంక్ యూ ఫ్యూచర్లో మీరు ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీస్ తీయాలని మీకు ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది తప్పకుండా తమ్ముడు మీ అందరికీ నా ప్రామిస్ ఎందుకంటే మీలో ఒక్కల్లా వచ్చిన మీరు ఎప్పుడు నాకు అన్నలానే ట్రీట్ చేస్తున్నారు బాగాలేకపోతే తిట్టారు బాగున్నప్పుడు పొగిడారు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇక నుంచి నా పైన వచ్చే నా నా దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క కంటెంట్ ఫ్రమ్ నేను అదే చెప్పాను చాలా క్లియర్గా నుంచి నేను ఏ స్క్రిప్ట్ అయితే చేస్తానో ముందు ఒప్పుకున్న స్క్రిప్ట్స్ పక్కన పెడితే కా దగ్గర నుంచి చేసే ప్రతి ఒక్క స్క్రిప్ట్ నేను ఒకటికి రెండు సార్లు మానిటర్ చేసుకొని నన్ను నేను క్రాస్ చెక్ చేసుకునే బయటకు వదులుతాను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి ఓకే నాకైతే గట్టిగా అనిపిస్తుంది అన్న మీ మీ పేరు అంటూ మీ పేరు ఒక ప్రస్తావన వస్తే బిఫోర్ కా ఆఫ్టర్ కా అని గట్టిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు సో ట్రైలర్ వచ్చిన తర్వాత ఈ మూవీ మీద చాలా హైప్ అనేది పెరిగింది అంటే మిమ్మల్ని ఎలా చూడాలి అని అనుకున్నామో మేము ఈ మూవీలో మేము అలా చూస్తున్నాము అంటే ఇంతకుముందు చూసిన మూవీస్లో అయితే ఇంత విలన్ లుక్ అనేది ఎక్కడా కనిపించలేదు సో మేము అలా చూడాలనుకుంటున్నాం కాబట్టి ఈ మూవీ కోసం మేము చాలా ఎదురు చూస్తున్నాం మూవీలో లైక్ రాజా వారు రాని వారు మూవీ ఆ లవ్ స్టోరీ ఏమన్నా అట్లా కొంచెం ఇందులో అయినా ఏమైనా ఉంటుందా హీరో దీంట్లో లవ్ స్టోరీ ఎక్కువేమి ఉండదు ప్రాపర్ థ్రిల్లర్ ఇది ఒక సస్పెన్స్ రన్ అవుతుంటుంది ఏం జరుగుతుంది ఏం జరుగుతుందన్న ఒక సస్పెన్స్ ఒక ఎక్కడున్నాడు హీరో ఏం జరుగు వాటి ప్రాబ్లం ఏంటి అని ఒక ఇంటెన్స్ సస్పెన్స్ వెళ్తుంటుంది కానీ లవ్ స్టోరీకి ఎక్కువ స్కోప్ లేదు బట్ ఉన్నంతలో కొంచెం ఉంది ఓకే యాక్చువల్గా చాలా మంది హీరోయిస్ హీరోస్ ఏంటంటే విలన్ లుక్ ఉంటేనే కొంచెం వాళ్ళ మీద హైపు ప్లస్ అందరు ఎంకరేజ్ చేయడం కానీ ఉంది సో మేము ఈ మూవీలో అయితే మీకు విలన్ లుక్ అనేది క్లియర్గా మాకు అయితే కనిపిస్తుంది విలన్ కనిపిస్తుందా అంటే మాస్ లుక్ ఉంటుంది కాబట్టి మాస్ లు మీరు అంటే అంత ముందు చూసిన మూవీస్లో అయితే అంటే ఈ విధంగా మాస్ అయితే మేము చూడలేదు సో ఈ మూవీ చూ చూస్తాం కాబట్టి ఈ మూవీ బాగుంటుందని హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న దిస్ ఇస్ మహేష్ మన ట్రైలర్లో నాకు నచ్చిన షాట్లో ఒకటి నడుము మీద స్టాంపు అంటే అది అది లెటర్స్ పైన స్టాంప్ కొడుతున్నప్పుడు బై మిస్టేక్ ఏమన్నా పడ్డదా లేకుంటే తమ్ముడు కొంచెం వాంటర్లీ కొట్టింది ఎంతసేపు లెటర్ల మీద స్టాంప్ వేస్తాం అది అది స్టాంప్ కాదన్న కుత్తంప్ అది ఇంకోటి రోల్ ఏమన్నా అదే తమ్ముడు మీరు చూడండి అదే ఉండదు ఒకేలా మల్టీ ఏమైనా ఈ మూవీ పెద్ద హిట్ అయితే నెక్స్ట్ ఏమైనా ఛాన్సెస్ వస్తే మల్టీ స్టారర్ ఏదైనా చేస్తే ఏ హీరో మీకు అంటే అసలు పర్టికులర్ గా పలానా ఏం లేదు ఆ టైంకి ఆ స్క్రిప్ట్ ను బట్టి అలా చూద్దాం తప్ప అలాంటి వీళ్ళతో చేద్దాం వాళ్ళతో చేద్దాం అనే మైండ్ సెట్ లో అయితే లేని ప్రస్తుతానికి నెక్స్ట్ కా మాస్ జాత్ర సాంగ్ అసలు మామూలుగా లేదన్న అది సూపర్ థ్యాంక్ యూ దాని మీద నేను ఎడిట్ చేసిన మీరు చూశారు అనుకుంటా ఓకే ఏది మన తెలుగు థ్యాంక్ యూ తమ్ముడు పిచ్చి లేపేసావు అసలు మామూలుగా లేదు నేను ఎన్నిసార్లు చూసాను అది చాలా అంటే చాలా బాగా నచ్చింది థ్యాంక్స్ అన్న అదే ఇంకా మెలడీ సాంగ్ కాదు అంత బాగా ఎడిట్ చేసాడు మా ట్రైలర్ కట్లేదు కట్టలేదు చేయొచ్చుగా చేస్తాను రేపు రేపే సార్ రేపు నుంచి ఇంకోటి వదులుతాం రీ రిలీజ్ ట్రైలర్ అని ఒక రోజు ముందు చేస్తాను పక్క థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ నిజంగా చాలా బాగుంది ఎడిట్ మన హీరోలు అందరినీ దాంట్లో చూడడం చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ నెక్స్ట్ మెలోడీ సాంగ్ కూడా దాని మీద కూడా చేద్దాం అనుకుంటున్నాను ఆల్రెడీ లిరిక్స్ క్యాచ్ చేసిన క్యాచ్ చేసావు అప్పుడే బాగుంది అన్న సాంగ్ అంటే నాకు మనం ఓల్డ్ సాంగ్స్ విన్నట్టు అవును కొంచెం ఆ వైబ్ లాగా అనిపించింది అవును ఓకే థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీకోసం ఇప్పుడు సాంగ్ ఉంటే నా దగ్గర సాంగ్ ఉంది ప్లే చేస్తాం మీకోసం ఉంటే అన్న మూవీ చూడగానే ఒక కాంతార ఒక మంగళవారం అంటే సస్పెన్స్ ఏం జరుగుద్ది నెక్స్ట్ ఏం జరుగుద్ది అలా ట్రైలర్లో చాలా బాగా కనిపించింది బీజిఎం అయితే చాలా ఎరగొట్టేశారు ట్రైలర్లోనే ఎరగిందంటే నాకు తెలిసి మూవీలో ఇంకా అదిరిసా అనుకుంటున్నాను మీరు ఇండస్ట్రీకి వచ్చి నాకు తెలిసి ఒక సిక్స్ ఇయర్స్ అంటే మూవీ రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది కదా ఆరు సంవత్సరాలు అయింది ఆరు సంవత్సరాల్లో ఐదు లాంగ్వేజెస్ సినిమా తీశారంటే ఒక ఐదు లాంగ్వేజ్లో రిలీజ్ చేశారంటే మీకు ఏమనిపించింది అంటే స్టార్టింగే కదా ఇంకా పది సినిమాలు లేదా ఓ పది సంవత్సరాల తర్వాత కదా ఇప్పుడే తీశారు ఎట్లా అనిపించింది మీకు ఐదు లాంగ్వేజ్ రిలీజ్ చేయాలంటే అంటే పాన్ ఇండియా అంటున్నారు కదా అంటే పర్టికులర్గా ఏదో చేయాలని చేసిన కాల్ కాదు ఇది నేను కథ విన్నప్పుడు కొత్త పాయింట్ ఇంతకుముందు నేను చెప్పినప్పుడు నేనే నేను ఎక్కడ ఇలాంటి పాయింట్ వినలేదు ఇలాంటి స్క్రీన్ ప్లే కానీ ట్రీట్మెంట్ కానీ నేనైతే చూడలేదు సో ఎప్పుడైతే అది డైరెక్టర్స్ అంత కన్సీవ్ చేస్తున్నారో నేను సినిమా చేసే ప్రాసెస్లో ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అరే మనం ఇంత కొత్త ప్రయత్నం చేస్తాం కదా మేకింగ్ వైజ్ కానీ లేకపోతే స్టోరీ టెల్లింగ్ వైజ్ కానీ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు అదర్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా నేను కమర్షియల్ సినిమా చేశాను అనుకోండి మేబీ నేను ఆలోచించోను ఇప్పుడు అవసరమా కొంచెం టైం తీసుకొని చేద్దాంలేని ఎప్పుడైతే ఒక యునిక్ పాయింట్తో ఒక యునిక్ నరేషన్ చెప్పేటప్పుడు అదర్ లాంగ్వేజెస్ సినిమాలు మనం ఇంతగా ఆదరిస్తున్నాం కదా మన సినిమాని ఎందుకు ఇంకా ఆదరించరు అని ఒక చిన్న ఫీలింగ్తో తీసుకున్న కాలు అదే అండ్ అందరికీ నేను చూపించాను ఒక బిజినెస్ కట్ లాంటిది ఒక థర్టీ మినిట్స్ చేసి అందరికీ చూపించి దిస్ ఇస్ ద ఫ్లేవర్ ఆఫ్ ద ఫిలిం మీకు నచ్చితే చూడండి అంటే అందరికీ నచ్చే తీసుకున్నారు సినిమా మంచి పని చేశారని నాకు అనిపించింది అలాగే ఇంకోటి ఏంటంటే లొకేషన్స్ అయితే మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి అంటే మూడు గంటలకే సూర్యుడు అస్తమిస్తాడు అనే అంటే లొకేషన్స్ మన ఏపీలో కానీ తెలంగాణలో చేశారు లేకపోతే బయట ఎక్కడైనా బయట సెట్లు కూడా ఒక ఎమ్మె సెట్లు వేసారని విన్నాము అవును ఫస్ట్ ఏమనిపించాను అంటే అన్ని సెట్స్ ఏంటి హ్యూజ్గా ఉంది ఇప్పుడు వరకు మనం ట్రై చేయలేదు మైండ్లో ఒకటే ఉన్నాయి తమ్ముడు హ్యూజ్గా చేస్తున్నామా ఇంకోటి కాదు కానీ కొత్తగా చేయాలి ఈ సినిమా మీ అందరి దగ్గర నుంచి మళ్ళీ కిరణ్ అనేవాడు కొత్తగా చేశాడు రా వాడికి తెలుసు ఎలాంటి సినిమా చేయాలో వాట్ ఎవర్ ద రీజన్స్ కొన్నిటి వల్ల అది అవ్వలేదు ఎలాంటి సినిమా వీడు చేయాలనుకుంటున్నాడో వాడికి తెలుసు ఒక కొత్త అటెంప్ట్ మళ్ళీ చేశాడు అని మీ అందరితో అనిపించుకోవాలి మీ అప్రిషియేషన్ పొందాలి అన్న ఒక మైండ్ సెట్లో తప్ప ఏదో పెద్ద సెట్లు వేద్దామా ఇంకోటి తీద్దామా అన్నది ఏమీ లేదు అంటే రేపు మీకు సినిమా నేను సినిమా కూడా నేనేదో పెద్దగా చేసేసామన్న ఇంటెన్షన్ కాదు ఒక రైట్ పాయింట్ని ఒక కొత్త విధానంగా మాకున్నంత స్కోప్లో చాలా కొత్తగా తీసాం అది మీరు అందరూ రేపు చూసి మీ అప్రిషియేషన్ అరే కిరణ్ చాలా కొత్త అటెంప్ట్ చేశాడు ఈజ్ దేర్ మనోడేమీ కాన్షియస్గా ఉన్నాడు ఎలాంటి సినిమాలు చేయాలోడు తెలుసు అనేది మీకు తెలియాలనే చేసిందండి ఓన్లీ పోస్ట్ మ్యాన్ క్యారెక్టర్ ఒకటేనా లేకపోతే ఇంకా క్యారెక్టర్ మారుతూ ఉంటుంది అన్న సినిమాలో లేదు పోస్ట్ మ్యాన్ అయితే పోస్ట్ మ్యాన్ ఫస్ట్ ఒక జస్ట్ ఒక వన్ వన్ మినిట్ మీ గురించి మాట్లాడతా ఇది మిమ్మల్ని కలవడం నేను సెకండ్ టైం ఒకసారి మనం బాబాయ్ హోటల్లో ఓపెనింగ్ అప్పుడు కలిసాం బాబాయ్ హోటల్ సో నాకు స్టార్ట్ నేను ఒక లైక్ ఆర్టిస్ట్ అవుదామని వచ్చే స్టార్టింగ్ ఇండస్ట్రీకి బిఫోర్ అందరూ చిరంజీవి గారిని వాళ్ళందరూ ఇన్స్పిరేషన్గా తీసుకునేవారు లైక్ మీరు వచ్చాక ఏంటంటే కొంచెం అట్లా మాలంటోలు కూడా రావచ్చు ఈజీగా అరే ఇట్లా మిడిల్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఈ రోజు హీరోగా నిలబడి లైక్ మేము అభిమానించే కళ్యాణ్ గారిని కలిసి స్థాయికి మీరు వెళ్ళారంటే మాకు కూడా కొంచెం ఇన్స్పిరేషన్ అనిపించారు మనం ట్రై చేయొచ్చు పడిపోతే లేవచ్చు ఒక అన్ని కామన్ థింగ్ సో నాకు అది చాలా ఇన్స్పిరేషన్ అన్న ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని నాకు మీరు ఫీల్ అవ్వద్దు నాకు హీరో కంటే లైక్ మా ఓన్ బ్రదర్లోనే ఫీల్ అవుతుంది చాలా టైమ్స్ అంతా తమ్ముడు ఫీల్ ఎందుకు అవుతుంది చాలా గొప్ప నేను అట్లా ట్రీచ్ చేస్తాను మిమ్మల్ని లైక్ మా ఫ్యామిలీ నుంచి వచ్చిన అన్నంత ఫీల్ అవుతాను నేను అండ్ ఇంకొకటి ఏంటంటే మ్యారేజ్ తర్వాత మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను కంగ్రాట్స్ చెప్దామని చాలా చాలామంది అంటూ ఉంటారు కదా ప్రతి మగాడు వెనుక ఒక విజయం ఒక ఆడది ఉంటుందని సో ఈ మూవీకి రహస్య గారు వచ్చే ఏమన్నా మీకు ప్లస్ అవుతుంది అంటారా క్రియేట్ ఏమన్నా ఆమెకి ఇస్తారా ఖచ్చితంగా తనే దగ్గరుండి సినిమా మొత్తం అంటే నాకన్నా తను ఎక్కువ బిలీవ్ చేసింది ఈ స్క్రిప్ట్ని ఇలాంటి ఇలాంటి స్క్రిప్ట్ చేయి నిన్న ఆడియన్స్ చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారు ఎక్కడో ఇలాంటి స్క్రిప్ట్ ఒకటి మిస్ అవుతున్నాం అంటే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్ ఇది నీ యాక్టింగ్ కానీ నువ్వేమవ్వాలనుకుంటున్నావు నీకు లోపల తెలుస్తుంది కానీ ఆడియన్స్కి అది రిప్రజెంట్ అవ్వట్లేదు ఇలాంటి ఒక రైట్ స్క్రిప్ట్ చేయి అని చెప్పి తనే దగ్గరుండి మొత్తం అంతా చూసుకునేది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మీ థర్డ్ మూవీగా అట్లా కెరియర్ లో ఉంటే మీరు ఇంకా ఈ పాటికి ఇంకా అక్కడ హైప్ లో ఏమో అనిపించింది నాకైతే ఫ్యాక్ట్ సో ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చిందన్న నాకు నేనైతే వెయిట్ చేస్తున్నా మీరైతే బ్లాక్ బస్టర్ కొట్టాలి మనం అందరం మళ్ళీ సక్సెస్ మీడ్ లో కలుద్దాం తప్పకుండా తమ్ముడు అందరికీ వీళ్ళందరికీ మాట ఇవ్వండి అయ్యో తప్పకుండా అయ్యో ఎన్ని సార్లు కావాలండి అన్ని సార్లు థ్యాంక్ యూ సినిమా నచ్చాలి అంతే అది అంతకు మించిన ఆనందం ఇంకోటి ఏం లేదు థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ కిరణ్ అన్న పోయినా తమ్ముడు నా పేరు కిరణ్ అన్న మీనా కిరణ్ హాయ్ కిరణ్ హాయ్ యాక్చువల్లీ దీంట్లో యాంగర్ మూమెంట్స్ ఏమన్నా చూడొచ్చు ఈ మూవీలో ఏంటి యాంగర్ మూమెంట్స్ యాంగ్ అంటే కోపంలో ఉన్న సన్నివేశం ఇక కంప్లీట్ అండి కంప్లీట్ అసలు చాలా ఇంటెన్స్ ఉంటుంది అంటే రీసెంట్ మూవీస్లో అన్నీ రొమాంటిక్ కొంచెం రొమా రొమాంటిక్ మూ ఆ మూవీలో చూసాం దీంట్లో యాంగర్ మూ ఏమన్నా ఉందా ఈ సినిమా కంప్లీట్ ఇంటెన్స్ ఉంటుంది నా నుంచి మీరు అదే చెప్పాను కదా నన్ను అయితే ఇంతకుముందు ఇలా చూడలేదు ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది నన్ను చూసే విధానం కానీ ఎవ్రీథింగ్ అంత కొత్తగా ఉంటుంది అంటే ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ఉంది చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నంత మంచి పాయింట్ చెప్పాం రైట్ వేలో అందరూ రిసీవ్ చేసుకుంటారు దాని గురించి అసలు ఎందుకు అందరూ అడుగుతున్నారు కానీ ఆ క్వశ్చన్ మనం ఎందుకు కంగారు పడాలి నిజంగా బయట సినిమాని మనం ఎంత ఎంకరేజ్ చేస్తున్నాం తమ్ముడు ఏదో చిన్న సినిమా ఒక ఫోర్ఎం మాల్లో ఒక ఫోర్ ఓ క్లాక్ ఒక షో పడుతుంది ఆ సినిమా చూసి మీరు అందరూ అద్దరిపిందని అనేస్తారు అది కట్ చేస్తే మల్టీప్లై అయిపోయి మల్టీప్లై అయిపోయి మొత్తం ఇక్కడ పెద్ద రిలీజ్ అయిపోయి కోట్లు కోట్లు కొట్టేస్తుంది ఆ సినిమా అయినా బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయా ఉండవు కదా అవి చిన్న సినిమాలే కదా నార్మల్ సినిమాలో ఒక క్యూట్ సబ్జెక్ట్తో తీసిందే కదా సో మనం అలాంటి ప్రయత్నం చేసినప్పుడు మనం ఎందుకు కంగారుపడాలి వై కాంట్ వీ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ దాంట్లో అసలు నేనే కాదు ఎనీ హీరో ఫస్ట్ ఫిలిం తీసే హీరో కూడా ఎందుకు తీయొద్దు పాన్ ఇండియా అంటే పాన్ ఇండియా అంటే ఏంటి రెండు వందల కోట్లు ఉంటేనే పాన్ ఇండియా అనేం కాదు కదా లైక్ ఒక రైట్ సబ్జెక్ట్ బాగుంటే అన్ని లాంగ్వేజ్లకు అది స్ప్రెడ్ అవుతుంది సో నేను నమ్ముతున్న ఈ పాయింట్ చాలా కొత్తగా చెప్పాను క్లైమాక్స్ పాయింట్ ఏదైతే ఈ సినిమాలో చెప్పామో ఇంతవరకు ఎక్కడ డిస్కస్ చేయలేదు నేను ఆ పాయింట్ని నమ్ముకొని సినిమా తీశాను క్లైమాక్స్ మీరు చూసిన తర్వాత అరే ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది కదా ఇలా చేశాడా ఆ వావ్ ఫ్యాక్టర్ డిస్కషన్స్ పెడతారు అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనే నమ్మకంతో ఈ సినిమా తీశాను అదర్ లాంగ్వేజ్లోకి తీసుకెళ్ళడానికి మై ఓన్లీ రీజన్ ఈస్ క్లైమాక్స్ పాయింట్ అది రేపు మీరు చూసి నిజంగా మీరు వావ్ అని అంటే లెట్స్ మనందరం కలిసి ఇంకా గట్టికి తీసుకెళ్ళం అబ్బో అబ్బా ఎందుకులే అన్ని అబ్బాలు ఎందుకు లేదా మీకు సినిమా నచ్చి హ్యాపీగా ఉంటే మరిన్ని సినిమాలు రా ఇంకా వచ్చే సినిమాలన్నిట్లో అన్నీ చూసుకుంటాను హ్యాపీగా నాకేమా ఆ గోల్ లేదు తమ్ముడు మళ్ళీ చెప్తున్నా నాకు ఏదో రాత్రి రాత్రికి ఏదో అయిపోవాలి స్టార్ అయిపోవాలి ఏం లేదు నాకు నాకు జర్నీ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నా వచ్చి ఇక్కడికి వచ్చాను సినిమాలు చేయాలనుకుంటున్నాను ఐఎమ్ సో హ్యాపీ మేబీ అన్ని హిట్లు పడింటే నేను ఇలా ఉండేవాను కాదేమో ఫ్లాపులు పడడం వల్ల ఐ మీన్ వెరీ రియాలిటీ అన్నీ నేర్చుకున్నాను చాలా మంచి జరిగింది నాకు ఫ్లాప్లు పడడం వల్ల సో అది ఇంకా వెరీ ఎందుకంటే ఇనిషియల్ కెరియర్ ఫోర్ ఇయర్స్లో అన్నీ తెలుసుకున్నా హై స్లోస్ అన్నీ చూసేసాయి కాబట్టి ఇంకా నా లాంగ్ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది అన్ని దగ్గర అన్నీ కన్సిడర్ చేసి సినిమాలు చేస్తాను ఇంకా ఐమ్ వెరీ హ్యాపీ మీ అందరితో అరే కిరణ్ మంచి సినిమాలు చేస్తున్నాడు వీడి సినిమాకి వెళ్ళాలంటే టికెట్ కొనవచ్చురా అనిపించుకుంటే చాలా నాకు కలెక్షన్స్ గోల ఇంకోటి అవేం లేదు అన్నారు కదా మన బీటెక్ లో చాలా మందికి ఏడిపిస్తూనే ఉంటది లైక్ బీటెక్ లో అనుకుంటున్నాను ఎం వన్ ఈజీగా అయిపోయింది బట్ మా ఫ్రెండ్స్ కి ఎయిట్ టైమ్స్ రాసిన తర్వాత పాస్ అయ్యాడు అలాగే అంటే మీ కెరీర్ కూడా ఫస్ట్ బానేయ్ మధ్యలోనే మనకు బ్యాక్లాగ్స్ అంటే ఐడియా ఉందా అలా బ్యాక్ బ్యాక్లాగ్స్ బ్యాక్లాగ్స్ అయ్యి ఒకేసారి అయితే ఎంత హ్యాపీగా ఉంటుందో అలాగే ఈ మూవీ కూడా మీకు ఎం వన్ సబ్జెక్ట్ అనిపిస్తుంది అనిపిస్తుంది ఎందుకు అంటే మా అదృష్టం ఏంటంటే మేము చదివేటప్పుడు రెండు సబ్జెక్టులు వదిలేసుకోవచ్చు ఎం వన్ ఈఎంటీ వదిలేసారు రాయలా ఇప్పటికీ అది అంటే మీరు మ్యాథ్స్ బాధ్యతలు అనుకుంటా బాధ్యతనే అందుకని నేను ఎస్ఆర్కి లేనప్పుడు డైలాగ్స్ పెట్టా ఎం వన్ గురించి ఏదో రాసినట్టున్న డైలాగ్ గురించి ఏదో దాంతోపాటు అంటే లైక్ పాన్ ఇండియా మూవీస్ని తెలుగులో అంటే అడాప్ట్ చేసినట్టుగా మిగిలిన వాళ్ళు ఎందుకు అడాప్ట్ చేసుకోవట్లేదు లైక్ మనకు మంజుమూల బాయ్స్ కానీ లవ్ టుడే కానీ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి కాంతారా కానీ మనం ఏంటంటే అక్కడ మూవీస్ని మనం చాలా అడాప్ట్ చేసుకుంటున్నాం బట్ మన మూవీస్ని లైక్ తమిళ్ కానీ లేదంటే మలయాళం మూవీస్ వాళ్ళు అంతా అడాప్ట్ చేసుకోవట్లేదు రీజన్ మనం ఎక్కడ అయ్యామా లేదనుకుంటే వాళ్ళకి అంటే తెలుగులా సినిమాస్ అంటే అంత లైక్ ఉండదు అంటారా అదే లేదా మంచితనంలో మనం చాలా ముందు వెళ్ళిపోయాం నేను కేరళ తమిళ్ వెళ్ళినప్పుడు మన సినిమాని ప్రమోట్ చేయడానికి వాళ్ళతో డిస్కస్ చేయడానికి వెళ్ళాను కదా వాళ్ళు ఎలా ఉన్నారంటే కొంతమంది మేకర్స్ వాళ్ళు దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఏ మనం మంచి సినిమా తీస్తే మనకు ఎక్కువ కలెక్షన్స్ తెలుగులో వస్తాయి అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు కానీ మన తెలి మన మూవీస్ ఎందుకంటే అంత ఎక్కువగా వెళ్ళారు లైక్ హిందీలో బాగా వెళ్తుంది లైక్ పుష్ప కూడా హిందీలో బాగా సక్సెస్ అయింది అంటే లైక్ మనకి ఇక్కడ అంత ఎక్కువ రాకపోయినా హిందీలో టూ టైమ్స్ త్రీ టైమ్స్ వచ్చింది కానీ అదే తమిళ్లో కానీ మలయాళంలో కానీ కన్నడ కానీ అంత ఎక్కువ ఆదరించట్లేదు ఎందుకంటే ఏదైనా మీకు రీజన్ అంటే అంటే రీజన్ నాకు తెలియట్లేదు అమ్ముడు అంటే మేబీ వాళ్ళ కంటెంట్ని మనం ఎక్కువ ఇష్టపడుతున్నామా ఇప్పుడు లేకపోతే మన కంటెంటు వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదా అసలు అక్కడ ల్యాండ్ అవ్వట్లేదా మన సినిమా రైట్ వేలో అన్నది కూడా నాకు తెలియట్లేదు ఇప్పుడు రాజావర్ రాణి గారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను బిగినింగ్ నా ఒక టూ థౌజండ్ నైన్టీన్లో నా మైండ్ సెట్ ఏముండంటే అప్పుడు అంత కృష్ణానగర్లో తిరుగుతూ అందరితో కూర్చొని డిస్కషన్ చేస్తున్న పాయింట్ ఆఫ్ లో అప్పుడే మలయాళం సినిమా అన్నది అవాల్వ్ అవుతుంది అరే సినిమా చాలా బాగుంది మలయాళం సినిమా చాలా బాగుంది కొత్తగా ఉందని అందరూ కూర్చొని డిస్కస్ చేసేవాళ్ళు అప్పుడు నాకు ఏమనిపించిందంటే అరే ఎందుకు పక్క లాంగ్వేజ్ సినిమా గురించి మాట్లాడుతున్నారు మనం ఎందుకు అలాంటి సినిమా అనే టైంలో రైట్ టైంలో నాకు రాజవర్ రాణి గారు రవి కథ చెప్పడం ట్రీట్మెంట్ ఆఫ్ ద ఫిలిం రవి ఎలా తీసాడంటే కంప్లీట్లీ చాలా న్యూగా ఉంటుంది రాజావర్ రాణి గారు అంటే ఒక ప్రాపర్ మలయాళం ఫ్లేవర్లో వాళ్ళు చూ మా టెక్నీషియన్స్ దానికి మలయాళం టెక్నీషియన్స్ వర్క్ చేస్తే వాళ్ళు అన్నారు ఎంత బాగుంది ఈ సినిమా ఎంత బ్రీజీగా ఉంది అని అంటే ఓకే మన తెలుగులో లేట్గా రిసీవ్ చేసుకున్నారు చాలా మంచి అప్రిషియేషన్ అది ఇచ్చారు కానీ బట్ ఎందుకో అంత గట్టిగా అవ్వట్లేదేమో మన సైడ్ నుంచి అని నాకు ఆ టైంలో అనిపించింది రాజేవర రాణి గారి టైంలో నా ఫీలింగ్ అది అరే పక్కన సినిమాలు వచ్చినప్పుడు మనం మాత్రం అసలు ఎక్కడో లేపు లేపు పెట్టేస్తాం మన రైట్ సినిమా లాంటివి తీస్తే ఎందుకు అది సడన్గా రావట్లేదు అనే థింగ్ అది తెలీదా తెల్ల సామెత ఉంటుంది కదా పక్కింటి పుల్లకూర రుచి అన్నట్టుగా మన వాళ్ళు కూడా మలయాళం మూవీస్ అంటే అంత ఇష్టమేమో సార్ హ్యాపీ తప్పులేదు వాళ్ళు మనం ఇష్టపడడం తప్పులేదు కానీ బట్ మనల్ని గుర్తిస్తే బాగుంటుంది అనేదాన్ని అండ్ మీ షార్ట్ ఫిల్మ్ శ్రీకరం ఉంది కదా అది బాగా హిట్ అయింది అందు తర్వాత మూవీగా వచ్చింది మూవీగా వచ్చిన తర్వాత అంత ఎక్కువగా వైడ్ రేంజ్ హిట్ అవ్వలేదు ఆఫ్టర్ ఓటిటీ వచ్చిన తర్వాత బాగా హిట్ చేశాను మీకు ఏమైనా అనిపించింది అయ్యో ఈ సినిమాని బాగా హిట్ చేసి ఉంటే బాగుండేది శ్రీకరం మూవీని ఆ టైంలో మీకు ఏమైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా అంత హిట్ అవ్వపోయేసారు అలా ఏం తమ్ముడు అంటే నేను అప్పుడు చేశాను షార్ట్ ఫిల్మ్ బాగుండేది అది ఇంకా శర్వానంద్ అన్న సినిమాగా చేశారు ఆడి అంటే చాలా బాగుండేది ఐఎమ్ నాట్ షూర్ ఎంతవరకు అది రీచ్ అయిందే ఏంటి అని బట్ ఐ పర్సనల్లీ లవ్ దట్ ఎమోషన్ ఇంకా అంటే మూవీస్ లో కూడా మీరు టెంపుల్ బ్యాక్గ్రౌండ్ కానీ సాంగ్స్ కానీ ఉండి పెట్టారు దాంతోపాటు ఈ చుక్క చూస్తుంటే శ్రీ చక్రం లా ఉంది మీరు అంటే అంటే గాడ్ డెవోట్ అనుకో అనిపిస్తుంది నిజమైన ఎక్కువగా నేను ఆంజనేయ సంపక్తుంది నేను ఏం చేసిన ఆంజనేయ స్వామి ఇదిగో ఇప్పటికీ మెల్ల మెల్ల వేసుకునే ఉన్నాను ఈ సినిమా మీరు మంచి హిట్ చేయాలని ఇది సినిమాలో ఉంటుంది ఇది అలాగే నేను ఆంజనేయ సంపక్తుంది మేబీ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు లక్కీ ఇయర్ అనిపిస్తుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ తమ్ముడు హ్యాపీ ఏం పెద్ద రిగ్రెట్ ఏం లేదు తమ్ముడు మీరు సినిమా చూడండి వదిలి వచ్చింది కదా వస్తే అదే నేను అదే అంటున్నా అంతా మంజర్ అయితే హ్యాపీ మీరు సినిమా చూడండి ఇంకా తప్పులేమన్నా ఏమన్నా అనిపించాయి చెప్పండి అన్న ఇది బాగాలేదన్నాను ఇంకోటి కరెక్ట్ చేసుకొని ఇంకోటి చేస్తాను నా ప్రయత్నంలో అయితే అసలు ఆపనో డిసప్పాయింట్ అవనో దేనికి రెగ్రెట్ అవను ఖచ్చితంగా డే బై డే ఇంప్రూవ్ చేసుకుంటాను మీకు పక్కా ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు బ్లాక్ బస్ హిట్ అవద్దన్న పక్కా మాత్రం థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ హలో అన్న అన్న తమ్ముడు హాయ్ మనకి ట్రైలర్ చూసిన తర్వాత సెకండ్ అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్ మొత్తం మనకి సేమ్ షెట్ ఉంది ఐ మీన్ ఓ అంటే ఓవర్ నైట్ డ్రామా ఉంటుంది కదా ఐ మీన్ అక్కడ మనకి మూవీ ప్రకారంగా మనకి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి మొత్తం చీకటి అయిపోతుంది కదా సో వన్ డే అయిన స్టోరీ నా అని అడుగుదాం అనుకుంటున్నాం కాతమ్ముడు వన్ డేలో జరిగే స్టోరీ కాదు ఇది లైఫ్ జర్నీ ఓకే వాడు లైఫ్ వాడు ఎమోషన్స్ ఏమవుతున్నాయి అనే చుట్టూ జరుగుతుంది తప్ప వన్ డేలో అయితే జరిగేది కాదు ఆ షర్ట్లో కొంచెం ఎక్కువ కథ నడుస్తుంది కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అండ్ ట్రైలర్లో ఆ షార్ట్స్ ఎక్కువ పడ్డాయి కాబట్టి కానీ బట్ యా లాస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ ద ఫిలిం ఒకే కాస్ట్యూమ్లో ఉంటుంది ట్రైలర్ చూసినప్పుడు లాస్ట్ లాస్ట్ మొత్తం ఒకటే షర్ట్ మీద యాక్షన్ ఎపిసోడ్ ఉండడం వల్ల యాక్షన్ సెకండ్ లోనే ఉంటుంది ఫస్ట్ లో ఏమి ఉండదు ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా సస్పెన్స్ వెళ్తూ ఉంటుంది యాక్షన్ పార్ట్ అంతా సెకండ్ లోనే ఉంటుంది లాస్ట్ థర్టీ మినిట్స్ ఉంటుంది అలానే మన టీజర్ లాంచ్ అప్పుడు మీడియా వాళ్ళు మూవీని ఇట్లా చిన్న సినిమాని ఎందుకు ఎంకరేజ్ చేయాలి ఆ టైప్లో మాట్లాడినప్పుడు మీరు కంటెంట్ ఉంటే హిట్ అవుతుంది అని చెప్పారు కదా ఐ మీన్ ఇప్పుడు కంటెంట్ ఉంటే మేము మేము అందరం ఎలాగో ఎంకరేజ్ చేస్తాం ఆ టైంలో ఇప్పుడు మీరేమనుకుంటారు ఇప్పుడు మీడియా వాళ్ళే మా అందరికంటే అప్డేట్ ఉంటారు కదా సో వాళ్ళు అలా అనేసరికి మీకు ఎలా అనిపించింది ఇప్పుడు అది అది అంటే అనిపించిందని ఏం కాదు తమ్ముడు అంటే ఇక్కడ జడ్జింగ్ ఫ్యాక్టర్ చాలా తప్పు అన్న నా పర్సనల్ ఫీలింగ్ ఎవరిని ఎప్పుడు జడ్జ్ చేయలేము నేనేం చేయాలనుకుంటున్నానో నాకు తెలుస్తుంది తప్ప ఇప్పుడు మీకు తెలియదు అంటే ఇప్పుడు నా ఫ్యూచర్ ఫిలిమ్స్ ఎలాంటివి నేను చేయాలనుకుంటున్నాను అన్నది ఉండొచ్చు ఈ ప్రజెంట్ని బట్టి మేబీ ఎక్కువ జడ్జ్ చేసేస్తారు ఏ హీరో చెప్పండి ఇప్పుడు మేబీ నేను రాగానే ఇమీడియట్గా టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీన్లో జాబ్ మానేసేయడం టూ థౌజండ్ నైన్టీన్లో ఆపర్చునిటీ వచ్చేసింది రాజావారు రాణి గారు నేను సినిమాలు చేస్తూ నేర్చుకుంటున్నాను మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే మొత్తం నేర్చుకొని సినిమాలు చేస్తారు నేను సినిమాలు చేస్తూ అన్నీ నేర్చుకుంటూ ఉన్నా అందరికీ తప్పులు జరుగుతాయి నాకు ఒక ఒక హీరో పేరు చెప్పండి ఈ హీరోకి ఏమీ తప్పులు జరగకున్నా ఒక లేదు అన్నీ అన్ని బ్లాక్ బాస్టర్లు ఉన్నాయి జర్నీ చాలా స్మూత్గా ఉందన్న హీరో పేరు ఒకటి చెప్పండి ఏమి ఉండొత్తమ్ముడు అంటే ఇట్స్ టైం ఓకే కానీ నాది ఏంటంటే డిజిటల్ మీడియా ఎక్కువ ఎవాల్వ్ అయిపోయింది మీమ్స్ కావచ్చు లేకపోతే రివ్యూయర్స్ కావచ్చు ఎక్కువ మంది వచ్చేసారు ఆ టైంలో నా ఎక్కువ సినిమాలు వచ్చేసాయి సడన్గా టూ ఇయర్స్లో సిక్స్ ఫిలిమ్స్ రావడం అందులో కొన్ని వర్కౌట్ అవ్వకపోవడం ఎక్కడ చూసినా నేను ఎక్కువ కనపడకపోవడం కనపడడం అండ్ లుక్ కూడా సేమ్గా ఉండడం దానివల్ల ఏంటంటే ఎక్కడో తెలియని ఒక చిన్న అరే నచ్చినప్పుడు ఏంటి ఇలాంటివి చేస్తున్నాడు అనేది వచ్చింది తప్ప ప్రతి ఒక్క హీరోకి హైస్ లోస్ అన్నీ ఉంటాయి బట్ మేబీ నాకు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియల అందరూ ఏమనుకుంటారంటే నాకు ఏదో డిజిటల్ టీమ్ ఉంది నేను ఇది అని నాకు ఎవ్వరు లేరు తమ్ముడు నాకు ఎవరన్నా ఉన్నింటే మీ అందరితో రైట్ కమ్యూనికేషన్ అయిపోయి ఇది కిరణ్ ఇది ఇలా చేస్తాడని మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేది నాకు ఎవరూ లేరు కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ రాలా యా అది అది ట్రూ నేను అది చెప్తాను ఇంతకుముందు అని చెప్తున్నా అంటే మీ వరకు రా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా లేదు ఒకవేళ రైట్ వేలో నా మైండ్ సెట్ ఏముంది నేను ఎలా సినిమాలు చేయాలనుకుని ఉంటే మేబీ అది కూడా ఉండేది కాదేమో అంతే అట్లనే నేను శామ్ సిఎస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా పెద్ద ఫ్యాన్ బ్రో సో ఈ మూవీలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చా నుంచి లేపేసెడతాం మనం నేను చెప్తున్నా సౌండ్ కోసం సినిమాకి వెళ్ళు థియేటర్లో ఊగిపోతావు అలా కొట్టారు సౌండ్ నాన్ స్టాప్ నాన్ స్టాప్ లాస్ట్ థర్టీ మినిట్స్ అయితే నాట్ ఈవెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఒక నాట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టిన వన్ మినిట్ బ్రేక్ ఉండదు నాన్ స్టాప్ ఒక ట్రాక్ నడుస్తూనే ఉంటుంది వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ హిమ్ సౌండ్ కోసం మీరు ఎవరైనా సౌండ్ కోసం సినిమాకి వెళ్ళేవాళ్ళు సౌండ్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరూ మిస్ పక్క మిస్ అవ్వద్దండి నా కోసం కాకపోయినా సౌండ్ కోసం వెళ్ళండి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు సౌండ్ యాక్చువల్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు శాంసేస్ గారు మీకు ట్రైలర్లో అర్థమైంది ఇప్పటికే సినిమాలో నెక్స్ట్ లెవెల్ వచ్చింది సౌండ్ అంతా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ బ్రో హాయ్ హరీష్ హాయ్ హరీష్ హాయ్ ట్రైలర్ చూసినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అబ్బాబ్ అనిపించింది ట్రైలర్ చూసినాక మిమ్మల్ని వాసుదేవ్ అని పిలవడం సమ్మతమేనా హండ్రెడ్ పర్సెంట్ సమ్మతమే అండ్ ఈ రాజా గారు రాణి గారి కోసం చాలా టైం వెయిట్ చేసి మూవీ తీశారు తీసినాక లైక్ ఒక టైటిల్ గురించి క్వశ్చన్ టైటిల్ కా అండ్ ప్రొడక్షన్ కేఏ ఏమైనా రహస్యం ఉందా అదే లే తమ్ముడు కొంచెం అంటే ఈ సినిమా ఎగ్జిక్యూషన్లో ఉన్నాం కంప్లీట్ ప్రొడక్షన్ మొత్తం శ్రీచక్రస్ ఎంటర్టైన్మెంట్స్ గోపాలకృష్ణారెడ్డి గారు అని తీశారు

మిషన్ మాట్లాడుతూ నన్ను మాట్లాడిస్తుంది అంటే మీ మీకు ఎలా ఉంది ఆ ఫేజ్ జాబ్ క్విట్ చేసిన తర్వాత ప్రతి ఇంట్లో అమ్మా నాన్న ఖచ్చితంగా తిడతారు మనకెందుకు రా సినిమాలు అంటారు బట్ మా నాన్నే సినిమాలకు వెళ్ళి అన్ని క్రోర్స్ ఆఫ్ కలెక్షన్స్ ఇచ్చి ఉంటాడు బట్ ఆ ఫేజ్ మీరు ఎలా ఫే మెయింటైన్ చేశారు ఇంట్లో ఎలా ఒప్పించారు మనకెందుకు సినిమాలు అని ఒక మిడిల్ క్లాస్ కుర్రోడు సినిమా పిచ్చుతో ఉంటే మీరు ఎలా ఫేస్ చేశారు ఆ స్ట్రగుల్ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు తమ్ముడు చాలా కష్టంగా ఉండేది నాకు సిక్స్ మంత్స్ ఏంట్రా మన పరిస్థితి ఓ పక్క జాబ్ చేయలేకపోతున్నా ఇంట్రెస్ట్ రావట్లే ఇంకో పక్క ఏమో అంత స్ట్రాంగ్ కాదు అప్పుడు మంత్లీ ఎంతో ఫిఫ్టీ థౌసండ్ టు సెవెంటీ థౌసండ్ మనీ వచ్చేది అది లేకపోతే కానీ సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు ఇంటికి పంపించాలి కానీ ఇంకో పక్క అంటే లైఫ్లో ఏదో ఎదగాలని ఉంది నార్మల్గా అయిపోద్దు అందరిలో మార్నింగ్ క్యాబ్ ఎక్కి ఈవినింగ్ ఇంటికి వెళ్ళి ఆ క్యాబ్ ఆ జర్నీలో అది కాక బెంగళూరులో ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువ కదా సో ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుంచి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్యాబ్లో ఉండేవాను ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎప్పుడు నన్ను స్ట్రగుల్ చేసేది హాన్ చేస్తూ ఉండేది ఇది కాదు కదా లైఫ్ ఎందుకు ఇలాగే స్ట్రక్ అయిపోతున్నావు ఏదో ఒకటి అచీవ్ చేయొచ్చు కదా ట్రై చేయొచ్చు కదా పోనీ ఏమవుతుంది మహా అయితే ఏమవుతుంది నీ లైఫ్ కొంచెం స్పాయిల్ అవుద్ది నువ్వు నువ్వెవరినైతే డిస్టర్బ్ చేయట్లేదు కదా నువ్వు సెటిల్ అయితేనే పెళ్ళి చేసుకో లేకపోతే సెటిల్ అయితేనే నువ్వు హ్యాపీగా ఉంటావు లేకపోతే మహా అయితే ఏమొద్దు నువ్వు ఒక్కడూ స్ట్రగుల్ అవుతావు కదా టేక్ కాల్ అనే ఫీలింగ్ ఎక్కువ ఉండేది సంహౌ ఎందుకో ఆ గట్ ఫీలింగ్తో ఆ లెటర్ చదివారు కదా ట్రైలర్లో అది డెలివరీ ఎందుకు అందులో ఏముంది అది వాడి క్యారెక్టరేషన్ అది వీడు చిన్నప్పుడు అనాథ దానివల్ల పక్కనోటి జీవితంలో ఏం జరుగుతుంటుంది అని తెలుసుకోవాల్సిన క్యూరియాసిటీకి ఎక్కువ ఉంటుంది సో అప్పట్లో నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఓన్లీ కమ్యూనికేషన్ ఉత్తరాలు కదా సో పక్క వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని ఆ ఉత్తరాలు చూసుకొని దాంట్లో వాళ్ళు లవ్ని ఫీల్ అయ్యాడు ఒక అమ్మ ఉత్తరం రాస్తే మా అమ్మ రాసిందని ఒక అన్న రాస్తే రాసిందని అలా వాడికి తెలియకుండానే ఉత్త పక్క వాళ్ళు ఉత్తరాలు చదవడం అలవాటు కింద మారిపోద్ది దానివల్ల ఏం జరిగింది అన్నదే సినిమా స్పెషల్ కేమియో ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఏ లేదు తమ్ముడు స్పెషల్ కామియో ఏం లేదు బట్ ట్రైలర్ బాగుంది మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం మెంబర్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ నా దిస్ ఇస్ హర్ష హాయ్ హర్ష రీసెంట్ కొట్టి ఎలా తెలుసా రీసెంట్ టైమ్స్లో వచ్చిన మూవీస్లో హీరోతో పాటు విలన్ రోల్ని కూడా కొంచెం ఎలివేట్ చేస్తున్నారు సో మన ట్రైలర్లో చూసినట్టయితే విలన్ ఫేస్ రివీల్ చేయలేదు ఓన్లీ వాయిస్ తోటే మీరు కొంచెం ట్రైలర్ అలా చేశారు అది స్టోరీ పరంగానే చేశారా లేకపోతే దాంట్లో ఏమైనా సస్పెన్స్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి అది చాలా సస్పెన్స్ ఉంటుంది అమ్మ అండ్ మీరు ఎవరు విలన్ అన్నది కూడా గేసుకోవట్లేరు ఐ ప్రామిస్ మీరు సినిమాలో ఎవరు మెయిన్ విలన్ అన్నది మీరు గేసుకోవట్లేరు ఓకే చాలా ట్విస్ట్లు దాచాం మీ క్లైమాక్స్ వరకు ఏం జరుగుతుంది ఏంటి అన్నది మీకు అసలు అర్థం కాదు అండ్ మీ రీసెంట్ ఇంటర్వ్యూ చూసా అనుకుంటా అందులో మనం వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చే మూవీస్కి మనం థియేటర్స్ ఇస్తున్నాం కానీ ఫెస్టివల్ వల్ల తమిళ్లో థియేటర్స్ రావట్లేదు అన్నట్టు మీరు మాట్లాడినట్టు గుర్తు సో అదేమైనా క్లియర్ అయ్యిందంటారా తమ్ముడు మనది థర్టీ ఫస్ట్ అయితే అదే ఇప్పుడే ఈరోజే మీ అందరికీ క్లియర్ చేస్తున్నాను థర్టీ ఫస్ట్ అయితే మన సినిమా అదర్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవ్వట్లేదు బికాజ్ మలయాళంలో దుల్కర్ గారు హీ సపోర్టింగ్ తనే సినిమా తీసుకున్నారు కానీ తన సినిమానే అక్కడ రిలీజ్ ఉన్నప్పుడు ఆ రోజు మన సినిమా రిలీజ్ చేయడం కరెక్ట్గా అనిపించింది సో థర్టీ ఫస్ట్ అయితే మలయాళంలో రిలీజ్ అవ్వట్లేదు తమిళ్లో డ్యూ టు థియేటర్ ఇష్యూస్ వీఆర్ నాట్ రిలీజింగ్ ఇన్ తమిల్ సో మీరు సినిమా ఇంకా నేను ఫైనల్లీ ఏం డిసైడ్ అయ్యానంటే మీరు సినిమా చూడండి థర్టీ ఎత్ థర్టీ ఫస్ట్ సినిమా చూస్తారు మీరు ఇచ్చే రిజల్ట్ను బట్టి నేను ఎలా తీసుకెళ్ళాలన్న తర్వాత డిసైడ్ అవుదామని ప్రస్తుతానికి హోల్డ్ అయిన్ ఓకే అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు మూవీ మూవీలో లెటర్స్ చదువుతున్నారు కదా సో అలా ఓన్లీ మూవీస్లో చదివారు వారి రియల్ లైఫ్లో కూడా చదివిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా లే తమ్ముడు హాస్టల్ బ్రత్ అంతా ఇక్కడ చచ్చిపోయో వాళ్ళం అసలు ఎవరు కనపడక కాదు గోడలు దిగినా కనిపించేవాళ్ళు కాదు అలాంటి అదృష్టం లేదు మీ కష్టం పొగోడుకి కూడా నాకు ఆగూడదు తమ్ముడు అది ఆ తమ్ముడుకి ఇంకా అన్నట్టు నా పరిస్థితి ఓకే థ్యాంక్స్ హాయ్ నా హై బ్రో హాయ్ యాక్చువల్గా ట్రైలర్ నిన్న ఫైవ్కి రావాలి దాని తర్వాత సెవెన్ అన్నారు కానీ ఈరోజు మార్నింగ్ టెన్కి వచ్చింది ఇన్ డైరెక్ట్గా టైం లైన్ రిలేటెడ్ ఏమన్నా చెప్తున్నారా అదే లే తమ్ముడు అంటే యాక్చువల్లీ విజయవాడలో లాంచ్ చేద్దామని ట్రైలర్ అనుకున్నాము సీజీ వర్క్ ఎక్కువ ఉంది సినిమాలు షార్ట్స్ కొంచెం డిలే అవ్వడం వల్ల ఎక్కడో మేము పర్సనలీ సాటిస్ఫైడ్ లేం కాపీ మీద అంటే ట్రైలర్ ఇంకా బెటర్గా అంత క్వాలిటీ బాగా ఇవ్వాలని డిసైడ్ అయ్యి సినిమాతో ఏది మిస్ అవ్వద్దని ఈరోజు మార్నింగ్ సిక్స్కి అయింది తమ్ముడు కాపీ దానివల్ల డిలే తప్ప ఇంకొకటి కాదు కొంతమంది అనుకుంటున్నారు ఇదేనా ప్రమోషనల్ స్టంట్ అని అస్సలు లేదు అసలు అవ్వట్లేదు వర్క్ ఈరోజు మార్నింగ్ సిక్స్కి మాకు డెలివరీ వచ్చింది ట్రైలర్ అందుకని మార్నింగ్ టెన్ కొద్దిగా ఉంది కానీ మీరు నిన్న వెయిట్ వర్త్ అన్నారు బట్ ఇట్స్ సూపర్ గా ట్రైలర్ హ్యాపీ మీకు నచ్చితే హ్యాపీ అండ్ ట్రైలర్ లో ఒక మాస్ క్యారెక్టర్ ఉంది ఆ మాస్ క్యారెక్టర్ రివీల్ చేస్తారా పార్ట్ టూ కి హోల్డ్ చేస్తారా లేదు రివీల్ అయిపోతుంది ఇన్ రివీల్ అయితే మనకు తెలిసిన ఫేస్ అయినా ఏమైనా సర్ప్రైజ్ ఫీల్ అవుతామా మనకు తెలిసిన ఫేస్ కాదు యా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు ఇదేమన్నా వేలం పాట పెట్టే వేలం పాట పెట్టేస్తాం వెలం పాట ఖచ్చితంగా పెడతాం కొంచెం ఏమన్నా ప్రొడక్షన్లో కలిసి వస్తుంది థ్యాంక్ యూ అన్న లేదు ఇది కొంచెం పర్సనల్ క్వశ్చన్ అనమాట అంటే నాది ఒక నాకు ఒక లెటర్ రాశారన్న ఆ లెటర్ నాకు ఆడికి రాలేదన్న మీ కాడికి ఏమన్నా వచ్చిందా అని చెప్పి ఇప్పుడు నేను రాలేదన్న నా కోసం రాసారన్నా అమ్మా అందుకనే కదన్నా లేదు తమ్ముడు నా వరకు రాలే అంటే అప్పుడు అమ్మాయి ఇప్పుడు ఏంటో తెలియదు అమ్మాయి ఇప్పుడు ఏమవుద్ది అంటే అంటే మీ కాడికి ఏమన్నా వచ్చి చదివి ఉంటే అది ఏమన్నా ఏం రాశారు చెప్తారా అని చెప్పి రాలే తమ్ముడు ఓకే అన్న అన్న మీ పక్కన ఒకటి ఉంది కదా అది మీరు ఉండి ఉండినట్టు టైం మిషన్ అని చెప్పి ఒక రకంగా రివీల్ చేశారు సో ఆ టైం మిషన్ ద్వారా వెళ్ళి శ్రీదేవి గారికి మీరు ఏమన్నా చెప్పాలనుకుని చెప్పారా అంటే హీరోయిన్కి చెప్పారు కదా అలాగే ఏమన్నా చెప్పాలనుకుని చెప్పారా లేదమ్మడు అంటే అది ఇప్పుడు దాని గురించి నేను ఎక్కువ మాట్లాడితే కంగారులు ఎక్కడ రివీల్ చేస్తానని భయం నాకు కొంచెం హోల్డ్ చేస్తుంది మీకు థియేటర్లో చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది అంతే అంటారు అన్న అంతే అన్న ట్రైలర్లో ఒక ఒక్క షాడ్ గురించి ఒక్క పర్టికులర్ షాట్ గురించి అంటే అది ఎందుకో నాకు అమ్మోరు అనే వర్డ్ బాగా స్ట్రైక్ అయింది దాని గురించి అంటే ఒక కోడ్ అని చెప్పి ట్రైలర్లో వచ్చింది ఓకే అమ్మోరు గుడి అనే యా అది కొంచెం సస్పెన్స్ డ్రామా అప్పుడు అంతా ఉత్తరాలతో జరిగేది కదా కమ్యూనికేషన్ సో ఆ ఊర్లో జరిగే ఒక మిస్టరీని మొత్తం ఉత్తరాల ద్వారా జరుగుతూ ఉంటుంది వీడికేమో ఉత్తరాలు చదివే అలవాటు కదా అందరిది దాంట్లో ఈడెలా ట్రాప్ అయ్యాడు అనేది కదా అక్కడ మెయిన్ కనెక్ట్ అవుతారు యా అక్కడ కనెక్ట్ అవుతారు మీరు అక్కడే కనెక్ట్ అవుతారు సినిమాలో అప్పటిదాకా చూడండి అక్కడి నుంచి కనెక్ట్ అవుతారు మీరు హీరో అన్నప్పుడే మేము కనెక్ట్ అయిపోయాం అన్న అయ్యో ఇదే ఇలా అంటారు ఇప్పుడేమైనా అంటారు తమ్ముడు మోడీ ఉన్నప్పుడు ఆ రోజు ఫ్రైడే మార్నింగ్ ఇలా పట్టుకొని ఇలా చూస్తే అసలు ఉందేంటి ఇక్కడ చెప్పిన దానికి సంబంధం లేదంటే అని ఫీలింగ్ అంటే ఇట్లా ఇట్లా పట్టుకొని ఒకరు చెప్తారు మీకు బాగా తెలుసు అనుకుంటా ఇప్పుడు అలాగా ఒక ట్రై చేద్దాం అన్న ఆ పర్సన్ లాగా అంటే ట్రైలర్ చూసాను ఇట్లా ట్రైలర్ చూసాను బాగుంది అంటే స్టాంప్ వేసారు హీరోయిన్కి ఒకటే స్టాంప్ వేసారా లేకుంటే ఇంకెక్కడ స్టాంపులు ఏమన్నా అన్నట్టుగా ఒకరు అడగతారు నేను అడగట్లా అది ఓకే అంటే ప్రెస్ మీట్ కొంచెం రెడీగా ఉండమని చెప్తున్నా అన్న అయ్యో అలా రెడీగా ఒకవేళ ఉంటే మీకు అర్థమైందా నాకు అంత స్ట్రైక్ అవ్వలే బట్ ఓకే ఓకే మళ్ళీ మళ్ళీ ఎందుకులే ఓకే తమ్ముడు ఎందుకు నిల్చండి కూర్చోండి అన్న యాక్చువల్గా సినిమాకి ఒక డైరెక్టర్ అంటేనే కొంచెం ఇది ఉంటుంది ఇద్దరు చేశారు సందీప్ గారు అలాగే సుజిత్ గారు గొడవలు ఏమన్నా అయ్యాయా అసలు ఏమవలేదు తమ్ముడు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్లు వాళ్ళిద్దరు ఎలా అయితే ఉంటారో మహేష్ బాబు గారు వెంకటేష్ గారు ఇద్దరు అలాగే సరదాగా చిన్న చిన్న ఉన్న ఇద్దరే కూర్చొని సార్ట్అవుట్ చేసుకొని చాలా క్లారిటీతో ఉండేవాళ్ళు వాళ్ళు మనం ఎలాంటి సినిమా తీస్తున్నాం దానికోసం ఇద్దరం ఎలా ఉండాలి ఏ డిపార్ట్మెంట్ ఎవరు చూసుకోవాలని చాలా క్లారిటీగా ఉండేవారు ఆ ఇబ్బంది అయితే అసలు లేదు ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు కదా వాళ్ళిద్దర్లో ఎవరు అంటే మీకు నచ్చిన పేరు ఎవరు నాకు నచ్చిన పేరు అదే ఇంకా అడగకూడదని మళ్ళీ అడుగుతావు అలాగే తమ్ముడు ఇద్దరు అంటే ఒకరేమో కొంచెం గ్లామరస్ పాట్ ఉంటుంది ఇంకొకరు కంప్లీట్లీ యాక్టింగ్ మీద ఉంటుంది తన్వీరామ్ అని తను షీప్లేస్ వెరీ క్రూషియల్ రోల్ రాధా రోల్ సినిమాలో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ అమ్మాయి మీద ఎక్కువ డ్రైవ్ అవుతుంది చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్ వైజ్ కానీ తినేమో కంప్లీట్లీ ఇంకా లవ్ ఇంట్రెస్ట్ అన్నమాట నేను చాలా అందంగా ఉన్నాయి ఎప్పుడు చూడలేదని డైలాగ్ కూడా నచ్చిందా డైలాగ్ మీకు నచ్చింది నచ్చింది సంపజారా నచ్చింది మేము చెప్పాలని చెప్తున్నా కానీ అమ్మలేదు అలా దొరకట్లేదు అలాగే మీరు ఆల్రెడీ గా చేశారు కదా దీంట్లో ఏమన్నా మీ సపోర్ట్ ఏమైనా ఇచ్చారా ఆ ఇద్దరు డైరెక్టర్కి లేదమ్మ నా దగ్గరకి వచ్చినప్పుడే చాలా బౌండెడ్ స్క్రిప్టే వచ్చింది ఎప్పుడన్నా సెట్స్లో జరిగేటప్పుడు యాజ్ యాజ్ అ టీమ్ లాగా కూర్చొని డిస్కస్ చేసుకొని ఏది బెటర్మెంట్ ఏదని అండ్ డైరెక్టర్స్ కూడా ఎక్కువ ఆ స్పేస్లో ఉండోళ్ళు మేము అనుకున్నదే అవ్వాలని కాకుండా అందరి దగ్గర ఇన్పుట్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళు ఆ స్పేస్ లో ఏదైనా ఇలా ఇలా ఉంటే బాగుంటుందని డిస్కషన్ తప్ప ఇంకోటి ఏం లేదు అలాగే హెయిర్ స్టైల్ చాలా బాగుంది అక్కడ ఇక్కడ అక్కడ బాగుంది ఇక్కడ బాగుంది అంటే అక్కడ మరీ కొంచెం పుష్ప లాగా అంటే స్పెషల్ గా ఉంది ఇప్పటి వరకు చూడలేదు మిమ్మల్ని ఆ రగ్గుడ అలా భయపెట్టారు మరి అక్కడ కూడా కొడవల కే హైలైట్ చేస్తున్నారు ఇక కొడవలు స్టార్టింగ్ కే అంటారు కదా కొడవలి కే కత్తి కే అట్లా మీరు కూడా కే అవును అలాగే ఒక మంచి డైలాగ్ మా మేమర్స్ కోసం మీకు అంటే ట్రైలర్లో వచ్చిందైనా పర్లేదు రాలేదైనా పర్లేదు రాలేదని చెప్తే కొంచెం ట్రన్ చేసుకుంటాం అంటే ఇది డైలాగ్ బేస్డ్ సినిమా కాదు మేడం ఏదైనా మీకు జోష్గా డైలాగ్ చెప్దాం ఏదైనా కొంచెం మాసి డైలాగ్ చెప్దాం అంటే ఆ బేస్డ్ కాదు ఇది డైలాగ్ బేస్డ్ అదే నిజంగానే డైలాగ్ బేస్డ్ కాదు అంత ఏదో డైలాగ్ చెప్పేది ఒకటి ఉంటుంది కదా ఎస్ఆర్ లాంటి సినిమాను ఇంకోటి అయితే డైలాగ్ చెప్పొచ్చు కానీ ఇది డైలాగ్ బేస్డ్ కాదు నడుం సీన్ అది అంత యాక్షనే కంప్లీట్లీ అంతా ఇప్పుడు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు కదా ఫ్యూచర్స్ అంటే అవకాశం చేసిందే కొత్త వాళ్ళ కోసం తమ్ముడు అంటే ఏదో చే ఏదో నాకున్నంతలో నాకు వీలైనంత ఏదైనా చిన్న చిన్న సబ్జెక్టులు మంచిగా ఉంటే చేద్దామని ఒక తాపత్రయంతో చేసిందే అది చూడాలి ఇప్పుడు ఒకటి ఒక చిన్న సినిమా ఒకటి లాంచ్ అవుతుంది లైక్ వెరీ నాకు ఒక కంటెంట్ చాలా బాగా నచ్చింది అందరూ కొత్త వాళ్ళతో ఒకటి ఐ థింక్ నెక్స్ట్ మంత్ షూటింగ్కి వెళ్తాం మేడం మీలాంటి వాళ్ళ కోసమే తమ్ముడు ఎనీ రండి మీరు ఎనీ టైం అండ్ ఇంకొకటి ఇప్పుడు ఈ మూవీ అంటే విరూపాక్ష లాగా హైప్ లేకుండా వచ్చి సూపర్ హిట్ అవుతుందా అని ఎక్స్పెక్ట్ హైప్ లేదా ఇప్పుడు మొన్నానికి అలా కాదు విరూపాక్ష ఆ థ్రిల్లర్ అలా ఉంటుంది కాదండి ఆ సినిమా జోనర్తో నేను టచ్ చేయలేను అంటే మీరు టీజర్ ట్రైలర్ చూసి మీరు అలా అనుకుంటున్నారు కానీ కంప్లీట్లీ ఈ సినిమా ఫస్ట్ కైండ్ ఆఫ్ ఫిలిం మీకు ఏ సినిమాతో మీరు కంపారిజన్ రాదు కొన్ని మీరు సినిమా చూసిన తర్వాత నాకు చెప్పండి పలాన్ సినిమాలో ఉందన్న ఇదని మీరు చెప్పలేరు కా అన్నది కంప్లీట్లీ అటెంప్టే ఫస్ట్ కైండ్ ఆఫ్ అటెంప్ట్ ఏ సినిమాతో కంపారిజన్ ఉండదు అండ్ విరూపాక్షలో ఉండే కంటెంట్ అయితే కాదు అలాంటి జోనర్ కూడా కాదు ఇది కొంచెం వేరే టైప్ ఉంటుంది ఇంకొకటి రాసా గారితో అండ్ రవికిరణ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా చూద్దాం తమ్ముడు అన్ని కుదిరితే ప్లాన్ చేద్దాం ఆల్ థ్యాంక్ యూ తమ్ముడు అన్న అది ఇప్పుడు మనం ఫస్ట్ నుండి ప్రివ్యూ మూవీస్ కానీ ఏదైనా సరే రిలీజ్ చేసినప్పుడు నెగిటివ్ టాక్ మామూలుగా ట్రోల్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి ఇంకా ఓకే ఇంకా వినిపిస్తుంది వినిపిస్తుంది ఇప్పుడు మూవీ ఇప్పుడు ఆ మూవీ ఫస్ట్ పోస్ట్ పోస్టర్ దగ్గర నుండి కూడా మొత్తం పాజిటివ్ టాకే ఉంది పోస్టర్ కానీ టీజర్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు హ్యాపీగా ఉంటాం తమ్ముడు మీ అందరికీ నచ్చాలనే కొత్తగా అనిపించాలని చేసిన అటెంప్ట్ మీరందరూ అలాగే రిసీవ్ చేసుకుంటే చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది ఐమ్ వెయిటింగ్ ఫర్ థర్టీ ఫస్ట్ అంటే ఏ అదే ఏదో కొత్తగా తీసాం దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక టెన్ పర్సెంట్ అయితే లోపల కంగారు అయితే ఉంది మీరు ఇప్పుడు ఎంత అప్రిషియేట్ చేసినా టీజర్ ట్రైలర్ అంతా ఉన్నా సినిమాలో కొత్త ప్రయత్నం ఉంది కదా దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారని వెయిటింగ్ ఐమ్ షూర్ మీరు ఇదే రిజల్ట్ రేపు అక్కడ కానీ ఎగ్జైట్ అయితే అంతకన్నా ఇంకా హ్యాపీ ఫీలింగ్ వెళ్ళలేదు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ హాయ్ బ్రో హాయ్ వంశీ హై వంశీ సో ట్రైలర్ చాలా బాగుంది అన్న ట్విస్ట్ టెస్ట్ కోసం ట్రై చేశాను కుదరలేదు దొరకలేదు నాకు ఎక్కడ నాకెందుకు మీరే మెయిన్ వీళ్ళని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే లేదమ్మ అదేం కాదు సరే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు కదా అంటే ఇద్దరు డైరెక్టర్స్ ఒకేసారి కలిసి పని పనిచేస్తారు లేకపోతే ఒక పోచు ఒకరు ఒక పోచు నొకలు చేశారా తమ్ముడు కలిసి ఎవ్రీ డే షూట్ లో ఖచ్చితంగా ఇద్దరు ఉంటేనే షూట్ అయ్యేది వాళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసి ఒకరు మానిటర్ దగ్గర ఉంటే ఒకరు ఆర్టిస్ట్కి సీన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలా జరిగే తమ్ముడు చూద్దాం అది ప్లాన్ చేద్దాం వినరోభాగ్యం విష్ణు కదా నాకు బాగా ఇష్టమైన పాయింట్ అది సీక్వెల్ ఉంది ఆల్రెడీ నందు అని ఒక పాయింట్ చెప్పాడు కానీ ఇంకా రైట్ టైంలో చూడాలి అది డిస్కస్ చేయాలి అంటే ఇప్పుడు కొంతమంది హీరోలు ఫస్ట్ స్టార్ అట్లా స్టార్ట్ యూజ్ చేస్తున్నారు మీరు ఫ్యూచర్ ఎప్పుడు యూజ్ చేస్తారా స్టార్ట్ స్టారా ఏమో దాని మీద పెద్ద కాన్సన్ట్రేట్ చేయలేదు చూద్దాం అంటే మీరు ఏది ఇస్తే తీసుకుంటాం ప్రస్తుతానికైతే నేనేమి దాని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు ట్రైలర్లో ఐదు సార్లు నరికారు కదా అంటే ఒక ఆరు సార్లు ఒకవేళ నరికితే సిక్స్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేసేవారా అంటే అంతే డైలాగ్ చెప్పండి డైలాగ్ చెప్పాలి ఏముంది డైలాగ్ అని అదే ఆలోచిస్తున్నాం నాది అన్న ఊరికి నేను చేసే మంచి ఆ డైలాగ్ మీకు ఏమి ఎక్సైట్మెంట్ ఇస్తుంది ఇప్పుడు హీరోయిన్ చెప్పే డైలాగ్ చెప్పాలి హీరోయిన్ హీరోయిన్ చెప్పే డైలాగ్ అదే అదే బాగుంటుంది అందాన్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే మొదటిసారి తెలుసా ఎంతమంది చెప్పారు ఏంటి ఇలా అప్పట్లో దేవదాస్ సినిమా చూసినప్పుడు సావిత్రి గారికి చెప్పాలనిపించింది తర్వాత నీకే చెప్పలే తనకు రాజవర్ రాణి గారి డైలాగ్లే చెప్పా నా ఫైనల్గా థియేటర్స్ వచ్చి ఆడియన్స్ మీరు ఏం చెప్తారు నా నుంచి కా అన్నది చాలా కొత్త అటెంప్ట్ అండి దీపావళి పండగ ఒక లాంగ్ వీకెండ్ వస్తుంది ఫ్యామిలీ అందరితో మిస్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళండి కొత్త అంటే యాజ్ ఏ నేను ఆడియన్గా చెప్తున్నాను ఫిలిం మేకర్గా మర్చిపోండి మనం ఒక మనీ పెట్టినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అరే ఏ సినిమా చూసామరా అనే ఫీలింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాకి వెళ్ళగనివ్వదండి అరే ఒక రైట్ ఫిలిం చూసాం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందాం ఒక మంచి పాయింట్ చెప్పాడు అనే ఫీలింగ్ అయితే వస్తుంది నా సైడ్ నుంచి అది హండ్రెడ్ పర్సెంట్ ప్రామిస్ అండి మేము టీం అందరం ఒక రైట్ కంటెంట్ మీద హానెస్ట్ అటెంప్ట్ చేసాం మీకు కొన్ని సినిమాలు ఉంటాయి మీకు ఇప్పటికీ మా టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అది అర్థమవుతుంది ఏదో తీసేయాలని తీసేసిన సినిమా కాదు ఒక టూ ఇయర్స్ టీం అందరూ ఎఫర్ట్స్ పెట్టి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా తీద్దాం తెలుగులో ఏదో రెఫరెన్స్ కింద తీసుకొని చేసేది వద్దు అన్ని అని చెప్పి టీం అందరూ ఎఫర్ట్స్ పెట్టారు ప్రతి ఒక్క టెక్నీషియన్ ఈ సినిమాను అంత గట్టిగా నమ్మాడు మేము కొత్తగా ప్రయత్నించినందుకు రేపు మీరు కూడా అదే మంచి రెస్పాన్స్ ఇస్తారని చెప్పి నేను వెయిట్ చేస్తున్నాను బట్ థియేటర్స్లో అయితే మిస్ అవ్వద్దండి అండి వినరోభాగ్యం మన మూవీలో మీరు స్టార్టింగ్ కాన్సెప్ట్ చెప్పారు కదా మీకు ఫ్రంట్ నెంబర్ కానీ బ్యాక్ సైడ్ నెంబర్ కానీ ఫ్రెండ్స్ అనుకొని మీరు ట్రై చేశారు ఆ విధంగా అప్పట్లో ట్రై చేశారు సినిమా చేసేటప్పుడు ఎవరు మీకు కనెక్ట్ అయ్యారు అప్పుడు అప్పుడు నాకు కనెక్ట్ అయ్యారు చెన్నైలో ఎవరు కనెక్ట్ అయ్యారు ఇంకో చోట ఎవరో కనెక్ట్ అయ్యారు నాకు ఒకటి యూపీలో కనెక్ట్ అయ్యాడు ఒక బీహార్లో కనెక్ట్ అయ్యాడు వాడొచ్చి వాడొచ్చి హిందీలో క్యా క్యా అంటే నాకు అర్థం కాలేదు సినిమా నేను ఇక్కడే బ్లాక్లో కొన్నా అది తప్ప అక్కడ జరిగింది మిస్టేక్ పోస్టర్లో అక్కడ సిక్స్టీ నైన్ నెంబర్ ఉంది నాకు ఎందుకు అప్పుడు చూసినప్పటి నుండి ఏదైనా డిఫరెన్స్ ఏదైనా ఉందా సిక్స్టీ నైన్ నెంబర్ ఏ ఉండదు తమ్ముడు మీరు అది ఎక్స్పెక్ట్ చేసేదంతా ఏమి ఉండదు సినిమాలో అంతే ఇంకా ట్రైలర్ అయితే ఇంకా పక్కా కేసీపీడి బ్లాక్ బస్ హిట్ అయిపోద్ది ఈ మంత్కి మీరే విన్నరు థ్యాంక్ యూ తమ్ముడు మా ఖచ్చితంగా మీరు సినిమా చూసి ఆదరిస్తే అంతకన్నా ఇంకేం కావాలి వెరీ హ్యాపీ తప్పకుండా థ్యాంక్ యూ ఇక్కడికి మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ ఇక్కడికి వచ్చిన మీమర్స్ అందరికీ ఎప్పుడు మిమ్మల్ని నేను పర్సనల్గా కలవకపోయినా సరే మీరు ఏమైనా పోస్ట్ చేసేది కానీ అన్నీ చూస్తూ ఉంటాం ఐ హోప్ మీ అందరికీ సినిమా నచ్చుతుందని ఈ అటెంప్ట్ అంతా మీకు నచ్చారే కొత్తగా ప్రయత్నించ ప్రయత్నించారని మీరు అందరూ అప్రిషియేట్ చేస్తారని కోరుకుంటున్నాం హానెస్ట్ రివ్యూని ఇవ్వండి ఏదో ఇక్కడ మీకు ఏదో నేను ఇలా కలిసాను మీ మిమ్మల్ని అయితే నేను ఎప్పుడు నా సినిమా బాగాలేకపోతే బాగుందని ఎప్పుడు నేను చెప్పమని చెప్పను ఐ నెవర్ డూ దట్ ఫ్రమ్ మై సైడ్ బట్ ఈ సినిమా కా కొత్త అటెంప్ట్ హానెస్ట్గా కొత్తగా చేసాం ఆ ప్రయత్నం మీ అందరికీ నచ్చి అరే మనోజ్ చాలా మంచి సినిమా తీశారా మీరే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను సినిమా థర్టీ ఎయిత్ చూడండి మీకోసం నేను స్పెషల్గా అరేంజ్ చేస్తాను చూడండి మీకు చూసి మీకు నచ్చితే అల్ బి వెరీ హ్యాపీ థ్యాంక్ యూ మళ్ళీ అందరికీ ఇక్కడ మీ టైం తీసుకొని ఇక్కడ అందరూ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ